వ్యక్తికి ఇంకిపోతాడు మాట. ఆ వ్యక్తి జీవితంలో కంప్లీట్లీ ఇంకిపోతాడు. ఆ దేవుని యొక్క మాట ఆయన యొక్క జీవితం ఒకటిగా ఉండటం. దేవుడు చెప్పాడు ఈ ఫలానా యెహోషువా నూను కుమారుడైన అనగానే చేస్తాడు. యాక్చువల్లీ యెహోషువా కూడా ఆయన దగ్గర నుంచి ఎంతో ప్రేరేప పొందుకున్నాడు. మొదటిది ఏంటంటే యెహోషువాకి మోషే ఏమైనా కూర్చోబెట్టి బోధించటం ఏమైనా జరిగిందంటారా ఆ మొత్తం అధ్యాయంలో? జరగలేదండి. ఆయన బోధించ మోషే జీవితాన్ని ఈ యవనస్తుడైన యెహోషువా చూశాడు. మోషే ఆ గుడారంలో వెళ్తున్న దేవునితో గడుపుతున్న సమయాన్ని ఈ యెహోషువా చూశాడు. యెహోషువా ఆయన మాటలు కాదు ఆయన బ్రతుకును చూశాడు. ఎంత ప్రభావితమైనటువంటి యవనస్తుడిని ఆయన వలె ఈయన మారటానికి ఆయన జీవితం ప్రభావితం చేసింది. అంటే ఒక వ్యక్తి మాట కాదు, వ్యక్తి యొక్క జీవితమే ప్రవాహంగా ఒక అంటే ఒక వ్యక్తిని మార్చే అంత జీవితంగా కనపడతా ఉంటుంది. ప్రవచనము అంటే మాట్లాడటం. మాట్లాడుతున్నప్పుడు వ్యక్తి ఎదుటివాడు వినేవాడు వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారు దీన్ని స్వీకరించవచ్చు స్వీకరించకపోవచ్చు. ఎట్లాగా అంటే మాట్లాడుతున్న వ్యక్తి జీవితం వేరు, మాట వేరుగా ఉందనుకోండి అంగీకరించరండి. మాట అద్భుతంగా ఉండొచ్చు కానీ తన జీవితం సరిగ్గా లేదనుకోండి ఎవరు వింటారు? సాత్వికంగా లేకుండా కోపంగా క్రోధంగా ఆయన ఇష్టం బతుకుతా ఉంటే ఎవరు వింటారు? ఎవరు వినరు? ప్రవక్త దేవుని యొక్క మాట మాట్లాడటానికి ఉన్నాడు. ప్రవక్త దేవుణ్ణే వ్యక్తపరచడానికి ఉన్నాడు. ఇక్కడ ప్రవచనము అంటే రేపటి దినం జరగబోయేదాని గురించి చెప్పడం కాదు, దేవుణ్ణే వ్యక్తపరచడం తన జీవితం ద్వారా. అనుభవించింది మోషే జీవితం ద్వారా అందరూ చూశారు. ప్రవచనము అనేది జరగబోయే విషయాలు చెప్పటం మాత్రమే కాదు, ప్రవచనము అంటే దేవుణ్ణే వ్యక్తపరచటము, దేవుని మాటలే మాట్లాడటము, దేవుని కొరకే బ్రతకటము. ఆ మాటలనే ప్రవచనము అంటాము, ఆ వ్యక్తిని ప్రవక్త అంటాం. మోషే అట్లా బ్రతికేడు కాబట్టి మోషే జీవితము చాలా రిఫ్లెక్ట్ చేసింది యెహోషువా ద్వారా. అందుకని ఈ యొక్క మినిస్ట్రీని చూస్తే ఈ యొక్క ఏదైతే పరిచర్యంలో ఈ పరిచర్య మోషే దగ్గర ఆగిపోలేదు. ఒకవేళ గొప్పగా మినిస్ట్రీ చేసినాక వాళ్ళు నెక్స్ట్ తరంలో ఏం కనపడద్దు అంటే ఆ మినిస్ట్రీ కొనసాగించదు, ఇక్కడితో సతికలు పడిపోయినట్టుగా ఆగిపోయినట్టుగా ఉంటుంది. కానీ ఈ మినిస్ట్రీ ఏదైతే ఉందో ఇది మోషే మినిస్ట్రీ కాదు, ఇది దేవుని యొక్క పరిచర్య, దేవుని మినిస్ట్రీ. ఇది ఆగిపోలా, 2000 సంవత్సరాల నుంచి ఇప్పటికీ కొనసాగిస్తానే ఉంది. దానికి ముందున్నాడు మోషే, 2000 సంవత్సరాల కన్నా ముందు ఆ తరం నుంచి ఈ తరం వరకు దేవుని యొక్క మినిస్ట్రీ కంటిన్యూస్ గా వెళ్తానే ఉంది. ఇది ఆత్మ సంబంధమైన మినిస్ట్రీ, ఏ వ్యక్తి ద్వారా ఆగిపోయేది కాదు అనేది మోషే జీవితాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకుంటే మనకు అర్థమవుతుంది. దాని తర్వాత నెక్స్ట్ చెప్పండి. కాబట్టి ఇస్రాయేలీలు అతని మాట విని యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు చేసి ఐగుప్తు దేశంలో ఫరోకును అతని సేవకులందరికీ అతని దేశం అంతటికి ఏ సూచక క్రియలను మహత్కార్యములను చేయటకు యెహోవా అతన్ని పంపినో వాటి విషయంలోనూ ఆ బాహుబలం అంతటి విషయంలోనూ మోషే ఇస్రాయేల్ జనులందరి కనులు ఎదుట కలుగు చేసిన మహాభయంకర కార్యముల విషయంలోను యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషే వంటి ఇంకొక ప్రవక్త ఇస్రాయేలులో ఇది వరకు పట్టలేదు. ఎవరు ప్రవక్త? ఎవరైతే దేవుణ్ణి ముఖాముఖిగా చూస్తారు వారి జీవితాన్ని ఎదుటి వాళ్ళు కూడా చూస్తారు. ప్రవక్త అంటే దేవుణ్ణి చూసేవాడు, వ్యక్తులు ఈ వ్యక్తిని చూసేవారు. ఈ వ్యక్తిని చూసినప్పుడు దేవుని చూడాలి, అది దాని అర్థం. ప్రవక్త అంటే ఏది వస్తే నోటితో మాట్లాడటం కాదు, సొంత తలంపులతోటి మాట్లాడటం కాదు, బిలాము బాలాకుల వలె వాళ్ళ బోధలు వాళ్ళు కలిగిన వాళ్ళు కాదు, మనుషుల్ని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేసేవాళ్ళు కాదు, ఎదుటి వ్యక్తిని ప్లీజ్ చేయడానికి ప్రయత్నం చేసేవారు కాదు. ప్రవక్త అంటే ఏంటి అంటే దేవుడు చెప్పిన మాటలు మాత్రమే మాట్లాడేవాళ్ళు. వాళ్ళు మాట్లాడటమే కాదు వాళ్ళ బ్రతుకు కూడా ఆ విధంగా మారిపోయింది. ఏ విషయాన్ని అంటే ఒకసారి చూద్దాము, ద్వితీయోపదేశ కాండము 18:15. పద్దెనిమిది
18:15 అండి. హోరేబ్లో ఆ సమాజ మంది ఆ సమాజ దినమున 18:15 కదండి. అవును, హోరేబ్లో ఆ సమాజ దినమున నీవు నేను చావకు వినట్లు మళ్ళీ నా దేవుడైన యెహోవా స్వరము నాకు వినబడుకుందును గాక. ఈ గొప్ప అగ్నిపదేశము 18:15 అంతేనండి. ఒక ప్రవక్త అంటారు, ప్రవక్త యెహోవా లేపెను అంటాడు. యెహోవా యొక్క యథార్థపరుడుగా ఎండవలను నీవు స్వాధీనపరచుకొని పోవు జనములు మేఘ సకనములను చెప్పు వారి మాటను సోదరుగారి మాట నుండి నీ దేవుడే నీవో నిన్ను అలాగు చేయనవడు. అది పదహారు చదవండి. ఈ గొప్ప అగ్ని నాకు ఉత్తమ కనబడుతుందని గాక అని చెప్పి ఆ సమయంలో నీ దేవుడైన యెహోవాను నీవు అడిగిన వాటన్నిటి చెప్పిన నీ దేవుడైన యెహోవా నీ మధ్యన నా వంటి ప్రవక్తను నీ సమయంలో నీ కొరకు పుట్టించును. ఆయన మాట నీవు వినవలను. 18 వరకు చదువుతానండి. మరియు యెహోవా నాతో ఇట్లా నేను వారు చెప్పిన మాట మంచిది. వారి సహోదరుల నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు గుర్తించేదను. అతని నోట నా మాట ఉంచుదును. నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తును అతడు వారితో చెప్పును. అతడు నా నామని చెప్పి నా మాటలను వినని వారి దాన్ని గురించి విచారణ చేసేదను. అంతేకాదు ఏ ప్రవక్తయు అహంకారము చేసి నేను చెప్పమని తనకు ఆజ్ఞాపించిన మాటను నా నామంలో చెప్పునో ఇతర దేవతల నామంలో చెప్పునో ఆ ప్రవక్తను చావగలను. మరియు ఏదో ఒక మాట ఏమవా చెప్పినది కాదని నేను ఎట్లు తెలుసుకోనగలమని మీరు అనుకొని మీ అడల ప్రవక్త యెహోవా నామమున చెప్పినప్పుడు ఆ మాట జరగక యెహోవా నామమున చెప్పినది ఆ మాట జరగక పోయిన ఎడలను ఎన్నడను నెరవేరకపోయిన ఎడలను అది యెహోవా చెప్పిన మాట కాదు. ఆ ప్రవక్త అహంకారం చేతనే దాన్ని చెప్పను కనుక దానికి భయపడవద్దు. వెరీ క్లియర్లీ ఒక ప్రవక్త లెగుస్తా అన్నాడు. ఆ ప్రవక్త యెహోవా నామం ద్వారా లెగుస్తాడు, ఆయన మాట వినమన్నాడు. అయితే ఇంకొక ప్రవక్తలు ఉన్నారు, వారు ఏం చేస్తున్నారు, అన్య దేవతల యొక్క నామాన్ని వాడుతున్నారు. వాళ్ళు వరకు ఉన్నారు. ఇంకో ప్రవక్త ఉన్నారు, వాళ్ళు యొక్క భావోద్రేకాల మీద మాట్లాడుతున్న ప్రవక్త. అంటే ఇక్కడ మనకు ఏమర్థం అవుతుంది, ప్రవచనము అంటే ఏంటి? ప్రవచనము అంటే భావోద్రేకాల మీద వారి సొంత తలంపుల మీద మాట్లాడేది కాదు. రెండోది దేవుని నామము కాకుండా అన్య దేవతలు అన్నారే, అది అన్య దేవతలు అంటే దాని అర్థము వేరే విగ్రహాల గురించి మాట్లాడటం కాదు. దేవుడు కాకుండా వ్యక్తి అనవచ్చు. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాను, నేను బ్రదర్ వాచ్మెన్ గారు విట్నెస్ గారు అని చెప్పినా లేదా బక్సింగ్ గారు అని చెప్పినా దేవుని పేరు బదులుగా ఈ పేర్లు పెట్టినా కూడా అది కూడా విగ్రహాలే. ఎవరి పేరు కూడా తీసుకుంటానికి లేదు. మనం ప్రార్థన చేస్తున్నా కూడా ఒక వ్యక్తి పేరు తీసుకోవచ్చు, పని లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, మీకు వాక్యం చెప్తున్నాను. చెప్తున్నప్పుడు మీరు అనుకో ఏదో నా మీద ప్రేమ కొద్దీ రాయేష్ బ్రదర్ బాగా చెప్తున్నాడు ప్రభు ఆయన దీవించి నా గురించి చెప్పాల్సిన పనిలా, నా గురించి చెప్పద్దు. అసలు చేయాల్సింది ఎవరి గురించి, మాట్లాడాల్సింది ఎవరి గురించి, దేవుడికి హైలైట్ అవ్వాలి. కానీ వ్యక్తి ఏ వ్యక్తి రాకూడదు. దేవుని స్థానాన్ని ఎవరు దొంగిలించకూడదు. ఎవరు ఏ వ్యక్తి కూడా దొంగిలించడానికి లేదు, ఎవరు అర్హులు కాదు దానికి. సో ఇక్కడ కూడా ఏం జరుగుతుంది అంటే ఇక్కడ మనం చూస్తే ప్రవక్త అనే వ్యక్తి ఏం చెప్పాలి, ప్రవచనం చేసేటప్పుడు బ్రదర్ వాచ్మెన్ గారు చెప్పారు, బ్రదర్ వాచ్మెన్ గారి పేరు తీసుకుని రాకూడదు అని, అంటే జస్ట్ ఎగ్జాంపుల్ గా చెప్తున్నా వాచ్మెన్ గారు అని చెప్పి. అట్లాగే భక్తింగ్ గారు ఆయన పేరు తీసుకొని రాకూడదు, పలానా బ్రదరు పలానా, ఈవెన్ మిమ్మల్ని ఒకళ్ళ సంఘంలో తీసుకొని రావచ్చు, లేకపోతే మీకు రక్షణ తీసుకొని రావచ్చు, మీకు బాప్తిస్మ ఇవ్వచ్చు, మీ కొరకు ఎంతో ప్రాణం కూడా త్యాగం చేయొచ్చు, కానీ ఆ వ్యక్తి పేరు చెప్పుకుంటానని లేదు. మీకు అది చెప్పటం అది ప్రవచనం కాదు, అది ప్రవక్త కాదు, దాన్ని నమ్మొద్దు అంటున్నాడు. అంటే మొదటిగా భావోద్రేకాల మీద చెప్పకూడదు. భావోద్రేకాలు అంటే ఏదో కోపం వచ్చింది కాబట్టి కోపంతో ప్రేమతో ఏదో మన భావోద్రేకం మీద మనం చెప్పకూడదు. దేవుడి కంటే మాత్రమే మనం మాట్లాడాలి. ఎట్లా జరిగింది అంటే కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రవచనం చేసేటప్పుడు ఒక సహోదరుడు కావాలని మనమే అన్నట్టుగా అనిపించింది ఒక్కొక్కసారి అనిపించిన వాళ్ళు మన వాళ్ళు ఏం చేస్తారు, కొంతమంది లేచి దాని కౌంటరీగా మాట్లాడేస్తారు డిబేట్ గా, నాతో కూడా దేవుడితో మాట్లాడాడు అపరాధ అని చెప్పి. ఏమవుతుంది అది పాజిటివ్ వేలో వెళ్తున్నా భావోద్రేకాల మీద ప్రవచనాలు వెళ్తున్నాయి.
హృదయంలో ఏదో పెట్టేసుకొని ఎదుటి వాడికి బోధించాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ప్రవచనము సమయము దేని కొరకు? ప్రవచనం అంటే ఏంటి? ప్రవచనం అంటే ఏంటండి? దేవుడు మనతో ఏం మాట్లాడాడు, ఆ మాట్లాడిన మాట నా జీవితంలో ఏం ప్రభావం చేసిందో అది మాత్రమే మాట్లాడాలి. కానీ నాకు భావోద్రేకం వచ్చినో నా సొంత తలంపులతో ఎదుటి వాడికి ఏదో చెప్పాలని నేను ప్రయత్నం చేయటం అది ప్రవచనము కాదు. అది ప్రవచనము కాదు, ఆ వ్యక్తి ప్రవక్త కూడా కాదని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. ఇప్పుడు అదే అందుకనే ప్రవచనం అంటే సొంత మాటలు మాట్లాడకూడదు. రెండవ పైన ఇంకోటి చూస్తే ప్రవచనం చేసినప్పుడు ఏ ఒక్క వ్యక్తి పేరు రాకూడదు. ఎవరి పేరు రావాలి? సమస్త మహిమ ఘనత దేవుడికి తప్ప ఇంకెవరికి చెల్లకూడదు. అయితే ఎవరి మాట వినాలి అని చెప్పడానికి పైన చెప్పాడు 15వ వచనంలో. ఏమని చెప్పాడంటే, ఏం చెప్పాడండి? ఈయన మాట వినండి అన్నాడు. ఏ ప్రవక్త? మీ మధ్యన, సహోదరుల మధ్యన లేవుతానన్నాడు. ఎవరు ఈ ప్రవక్త? మోషే చెప్తున్నాడు. ఇంకొక ప్రవక్త లభిస్తాడు నాలాంటి వాడు అని. ఆ ప్రవక్త ఎవరు? మళ్ళొకసారి చదవరా, అది 14:15 చదవండి. నీవు స్వాధీనపరచుకొనబో జనములు, జనములు మేఘ సకనములని చెప్పు వారి మాటలను చోదగండ్ర మాటను ఇందులు నీ దేవుడే మేఘ వారిని అలాగ చేయనప్పుడు. ఇక్కడ చెప్తున్న వాళ్ళు ఏం చెప్తున్నారు? మేఘ ఏం చెప్తున్నారండి? మేఘ సకనములు అంటే ఏం తెలుసా అండి? వర్షం పడబోతుంది, మీ ఇంట్లో అద్భుత కార్యం జరగబోతుంది, మీకు ఏదో జరగబోతుంది, అది శ్రద్ధగా చెప్పారా? శకునాలు అంటే దానివల్ల దేనికి ప్రయోజనం? ఎవరికి ప్రయోజనం? దానివల్ల ఎవరికి ప్రయోజనం? కాదంటలేదు. కానీ ఆ ప్రయోజనం ఎవరికి ప్రయోజనం? సంఘానికి ప్రయోజనమా? సరే, ఆత్మీయ జీవితానికైనా ప్రయోజనం ఆ వ్యక్తికి? ఆరు వచ్చింది, మంచిదే, పెళ్ళి అయిపోయింది, ఓకే. దాని తర్వాత ఏంటి, దేనివల్ల ప్రయోజనం ఏంటి? ఇప్పుడు చోటు చెప్పే వాళ్ళకి ఏం వ్యత్యాసం ఏంటి? అదే కదా చెప్తున్నాను, అది కూడా ప్రవచనము కాదు. నీవు స్వాధీనపరచుకొనబో జనముల మేఘ సచనములను, మేఘ సచనములను చెప్పువారి మాటను చోదగాంధ్ర మాటను ఇంద్రు నీ దేవుడే నియమాలను ఆలాగన చేయనీయుడు. అలాగూ చేయనీయుడు. ఆ సమాధి జనమున నీవు నేను చావకు ఎండినట్లు, నీవు నేను చావకుండా ఎండినట్లు మళ్ళీ నా దేవుడే యెహోవా స్వరము నాకు వినబడుకుందును గాక. ఈ గొప్ప అగ్ని నాకు ఎక్కడో కనబడుకుందును గాక అని చెప్పి తిని ఆ సమయం నీ దేవుడే యెహోవాను నీవు అడిగిన వాటన్నిటి చొప్పున నీ దేవుడే యెహోవా నీ మధ్యను నా వంటి ప్రవక్తను నీ సహోదరులలో నీ కొరకు పుట్టించును. ఆయన మాట నీవు విందువలను, నీవు వినవలను. ఆయన మాట నీవు వినవలను. అని వినవలను. మత్తయి సువార్త 21:11. మత్తయి సువార్త 21:11. జనసమూహమైన గలిలయలోని నజరేతు వాడకు ప్రవక్త అని యేసు అని చెప్పి యేసు దేవాలయంలో ప్రవేశించి త్రైవిక్రయములు చేయవారిని అమ్మని వెళ్ళగొట్టి రోగుల మార్చి వారి బలలను బుగలమ్మ వారి చేతలను పడద్రోసి నా మందిరము ప్రార్థన మందిరం అనబడును అని వ్రాయబడి ఉన్నది. అయితే మీరు దాన్ని దొంగల గుహగా చేసేది వారు ఎంత వరగా. ఈయన ఎక్కడి నుంచి వచ్చాడండి? గలలీ, నజరేతులో ఉన్న గలలీ అనే ప్రాంతం నుంచి. అంటే ఆయనలో ఏం కనపడుతుంది? సాత్వికం కనపడుతుంది. ఆయన ఎవరితో ఉన్నాడు? ఆయన గొప్పవాడు అని అనిపించుకోవటం కన్నా ఏ విధంగా అయితే మోషే గురించి మనం మాట్లాడుతున్నాము, మోషే ఫరో యొక్క కుమార్తె యొక్క కొడుకుగా అనిపించుకోవటం కన్నా ఎగ్జాక్ట్లీ సేమ్ టు సేమ్ రాలేదా ఇంకొక ప్రవక్త? యేసు ప్రభు వారు కూడా అట్లాగే వచ్చారు. ఆయన యోధా పుత్ర సింహం గానో లేకపోతే ఒక రాజుగా పుట్టలేదు, ఒక చిన్న గలీలీయుడుగా. గలీలీలో ఏమైనా మంచితనం ఉందా అని అంటారు అక్కడ? ఏమైనా మంచి చెప్తారా అంటారు? అంటే మంచే లేని వారు. రెండవది ఇంకోటి చెప్పాలి అంటే ఈ నక్కలకు బొరియలు ఉండేనో ఆకాశ పక్షులకు గూళ్ళు ఉండే. మనిషి కుమారుడికి తల వాంచడానికి
స్థలమే లేదు. అటువంటి స్థితి నుంచి వచ్చాడు ఎటువంటి వ్యక్తి? మోషే లాగే ఉన్నాడు. ఇక్కడ మోషే ధర్మశాస్త్రాన్ని చూపిస్తాడు.